ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దిశ యాప్పై మహిళలకు ప్రజలకు పోలీస్ అధికారులు అవగాహన కల్పించారు। ఈ సందర్భంగా మహిళా పోలీస్ లక్ష్మీదేవి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళల రక్షణ కోసం దిశ చట్టాన్ని తీసుకొచ్చిందని ప్రతి పోలీస్ స్టేషన్లో దిశకు సంబంధించి ప్రత్యేక పోలీస్ విభాగాన్ని అందుబాటులో ఉంటుందన్నారు। కడప జిల్లా రాయచోటి మండలం చెన్నముక్కపల్లి గ్రామ సచివాలయ పరిధిలో ఉన్న మహిళలకు దిశ యాప్పై అవగాహన చేశారు। ఆపదలో ఉన్న మహిళలు యువత విద్యార్థినుల సాయం కోసం దిశ యాప్ను స్మార్ట్ ఫోన్లో డౌన్లోడ్ చేసుకుంటే ఆపద సమయంలో చిన్న బటన్ నొక్కితే 5 నిమిషాల్లో పోలీసులు స్పాట్కు చేరుకునేలా యాప్ను తయారు చేశారు। ఇంటర్నెట్ కనెక్షన్ ఉన్నా లేకపోయినా పనిచేయడం దీని ప్రత్యేకత। మొబైల్లో యాప్ను ఓపెన్ చేసి SOS బటన్ నొక్కితే ఆ ఫోన్ లొకేషన్ వివరాలు, ఆ ఫోన్ నంబర్ ఎవరి మీద ఉంది, చిరునామా వంటి వివరాలన్నీ పోలీస్ కంట్రోల్ రూమ్కి వెళ్తాయని, మొబైల్ ఏ లొకేషన్లో ఉంది 10 సెకండ్ల నిడివిగల వీడియో ఆడియో కంట్రోల్ రూమ్కి చేరతాయని, దీనివల్ల బాధితురాలు ఎక్కడున్నారో అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయో అంచనా వేసేందుకు వీడియో ఆడియో ఉపయోగపడతాయని, 5 నిమిషాలలో పోలీసులు అక్కడ చేరుకుంటారని అధికారులు తెలిపారు। అది నొక్కితే వెంటనే మనకు పోలీస్ స్టేషన్కి ఫోన్ చేస్తారు। ఇది నొక్కినాక వీడియో కూడా ఆన్ అవుతుంది। వీడియో నొక్కినా అనుకో నువ్వు కరెక్ట్గా ఎక్కడున్నావో, ఇంటి దగ్గర ఉన్నావా లేకపోతే ఎక్కడన్నా బయట ఉన్నావా, ఒంటరిగా ఉన్నావా, నీ చుట్టుపక్కల ఎవరైనా ఉన్నారా లేదని లొకేషన్తో సహా తెలుసుకుంది అనమాట। వెంటనే నువ్వు ఆడున్న వాడికి పోలీసు వాళ్ళు 1-2 నిమిషాలు నీ దగ్గరికి వచ్చి హెల్ప్ చేస్తారు। ఇప్పుడు మనకు రాయచోటి దగ్గరే కాబట్టి పోలీసు వాళ్ళు ఎప్పుడు అవైలబుల్లో ఉంటారు, తిరుగుతూ ఉంటారు బయట। తిరిగేటప్పుడు మనకు వెంటనే కాల్ ఎప్పుడైతే అడిగిపోతుందో వాళ్ళు వెంటనే వాళ్ళ దగ్గర సమస్య ఇలా మీకు చేసినట్టు ఆడికి అమ్మని పిలిపించిన నేను వీడికి అప్పుడు అందరూ వచ్చిన్నారు, వీడికి వచ్చిన్నాడు నేను వచ్చినా కదా దాన్ని అట్లా మీకు చేపిస్తాను।